హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే, సో మన హ్యాండ్స్ అంటే మనం పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే మెనిక్యూర్ చేసుకోవడం అన్నమాట. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అప్పుడెప్పుడు చేశాను, మన ఛానల్లో కూడా ఉంది. సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. సో ఏంటంటే, ఇంట్లో ఉండి మెనిక్యూర్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే, హ్యాండ్స్ మంచిగా సోప్తో వాష్ చేసుకున్న తర్వాత మనం నెయిల్స్, నెయిల్ పాలిష్ రిమూవర్తో నెయిల్స్ పైన ఉన్న పెయింట్ని అంతా మనం క్లీన్ చేసుకోవాలి అన్నమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఇది అన్నమాట. సో ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకోండి టూ హ్యాండ్స్కి. సో ఆ తర్వాత మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, 1 రూపీ కూడా మనం ఇంట్లో ఖర్చు లేకుండా చేసుకోవచ్చు ఈజీగా. పార్లర్కి వెళ్తే బోల్డ్ అన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. సో అంతా క్లీన్ చేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఏంటంటే, ఒక బౌల్ తీసుకున్నాను నేను, విడపాల్ది కొంచెం నిదలుపుగా ఉండే బౌల్ తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే, నేను వాటర్ తీసుకున్నాను. సో గోరువెచ్చని వాటర్ అన్నమాట. సో గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను. మనకి దీంట్లో వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఏంటంటే, మనం దీంట్లో ఇంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే మన హ్యాండ్స్, మన టూ హ్యాండ్స్ మునిగేంతవరకు ఈ బౌల్లో మనం పెడితే మన హ్యాండ్స్ మునిగేంతవరకు వేసుకోవాలి. ఇది వచ్చేసి సాల్ట్ అన్నమాట. సో గోరువెచ్చని వాటర్లో అయితే రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ట్యాన్ అంతా, మనకి హ్యాండ్స్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది చాలా ఈజీగా. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. మనకి సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ అంతా కరిగేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టూ హ్యాండ్స్ ఇలా డిప్ చేసుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, 15 to 20 మినిట్స్ అలా పెట్టిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎలా అయిపోయిందో, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ శనగపిండి. సో ఏంటంటే, మీ టూ హ్యాండ్స్కి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే, కొంచెం మనం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. సో మాకు పసుపు పడదు హ్యాండ్స్కి అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు అన్నమాట. సో ఆ తర్వాత దీంట్లో మనకి ప్యాటర్న్ ఏంటంటే, మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో పసుపు, మీకు మాకు పసుపు పడిన వాళ్ళు ఏం చేయాలంటే, మీరు శాండిల్ అంటే గంధం ఉంటుంది కదా, గంధం కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది స్కిన్కి. దీనిలో మిక్స్ చేసుకోవడానికి ఏంటంటే, పాలతో నేను మిక్స్ చేస్తున్నాను. మీరు రోజు వాటర్ ఉంటే కూడా రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా, అంటే మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో నేను మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ ఈ సీజన్లో మిల్క్ చాలా బాగుంటుంది కదా స్కిన్కి అనేసి నేను మిల్క్ యాడ్ చేశాను. మీరు మిల్క్ కూడా పడదు అనుకునే వాళ్ళు రోజు వాటర్తో యాడ్ చేసుకోవచ్చు. రోజు వాటర్ కూడా పడదు అనుకునే వాళ్ళు వాటర్తో యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం మామూలుగా బౌల్లో పెట్టేసాం కదా, సో మనం నెయిల్స్కి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో అన్ని నెయిల్స్కి, ఎందుకంటే కొంచెం ఏంటంటే మనకి స్మూత్గా అయిపోతాయి, నెయిల్స్ కూడా చాలా షైనీగా కూడా వస్తాయి. సో తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. ఏదైనా మాయిశ్చరైజర్ మీ దగ్గర బాడీ లోషన్ ఉంటే అది టూ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి ఇలా. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాక్. సో ఏంటంటే, అదంతా మనం ఈ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. సో ఏంటంటే చూడండి, ఇలా అప్లై చేసి జస్ట్ మనం హ్యాండ్స్ పైన సో మసాజ్ చేస్తూ ఉండాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా చేస్తూనే ఉండాలి. సో చాలా బాగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మీ హ్యాండ్స్ చాలా అందంగా కనిపిస్తాయి, స్మూత్గా కనిపిస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి బయటికి వెళ్ళి సో మనీ పెట్టడం కంటే ఇలా ఇంట్లో దొరికే వాటితోనే ఇలా చేసుకోవడం చాలా బెటర్ కదా. సో ఇలా మసాజ్ చేయండి ఒక 15 మినిట్స్.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. నేను క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తో మనం ఇలా అంతా తుడుచుకోవాలి అన్నమాట. మంచిగా మన హ్యాండ్స్ అంతా డ్రై అయిపోయేలాగా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్తో నేను అంతా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే చిన్న ప్రాసెస్ ఉంది అన్నమాట. ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి అసలు ఇంట్లో ఎలాంటి మెనిక్యూర్ సెట్ లేదనుకుందాం. ఎలాంటి మెనిక్యూర్ సెట్ లేకపోతే కూడా చాలా ఈజీగా ఇది ఒకటి మాత్రం మనం నీల్స్ దగ్గర ఒకటి రిమూవ్ ఎక్స్ట్రా మనకి ట్యాన్ కానీ ఉంటుంది కదా స్కిన్ కానీ అదంతా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో దీంతో ఇలా రిమూవ్ చేసుకోవాలి మనము. సో అన్ని నీల్స్ అలా క్లీన్ చేసుకోవాలి అన్నమాట. క్లీన్ చేసుకొని కాటన్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా అవుతాయి నీల్స్ మాత్రం. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే మీ నీల్స్ కరెక్ట్ షేప్లో ఉన్నాయా లేదా, కరెక్ట్ అంటే నీల్స్ ఉన్నాయా లేదా అనేసి చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న నీల్స్ని అంతా రిమూవ్ చేసేసుకోండి నీల్ కట్టర్తో ఇలా. సో మంచి షేప్లో షేప్ ఇచ్చేసుకోండి ఆ తర్వాత. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే మనం ఇలా నీల్ షేప్ చేసుకోవాలి. నీల్ షేప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మన నీల్స్ లోపల ఉన్న కూడా ఏదైనా ఎక్స్ట్రా డస్ట్ కానీ ఏదైనా స్కిన్ కానీ లేకపోతే ఇదంతా రిమూవ్ చేసుకోవాలి అన్నమాట. సో నీల్ షేపర్తో నీల్స్ అంతా మంచిగా నీల్ షేప్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే కాటన్తో అంతా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. సో కాటన్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే నెయిల్ పాలిష్ మనము ఎంత ఫాస్ట్గా వేసుకుంటే అంత బాగా వస్తుంది. చాలా స్లోగా వేద్దాము అనేసి అనుకుంటారు కానీ ఫాస్ట్గా వేసేస్తేనే మనం పెయింట్ ఎలా వేస్తామో అలా నెయిల్స్కి మనం అప్లై చేస్తేనే చాలా బాగా కనిపిస్తుంది. సో డబల్ కోట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం డబల్ కోట్ వేస్తేనే నెయిల్ పాలిష్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో చాలా నీట్గా మెల్లిగా అంటే వేయడం మెల్లిగా బట్ ఏంటంటే మనం నెయిల్కి అప్లై చేసేటప్పుడు మాత్రం ఫాస్ట్గా వేసేస్తేనే అది చాలా బాగా కనిపిస్తుంది. లేకపోతే మనం ఫస్ట్ వేసింది ఆరిపోయి తర్వాత మళ్ళీ వేయడం అంతా అసలు అగ్లీగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.